ఒకే ఒక పాట ఆ కొత్త దంపతుల్ని సెలబ్రిటీల్ని చేసింది. నీ బుల్లెట్ బండికి వచ్చేస్తాపా అంటూ సాగిన పాటకు వదువు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. జానపద గీతానికి తగ్గట్టుగా వేసిన డ్యాన్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది. ఖ్యాతనపల్లికి చెందిన అశోక్తో ఈ నెల 14న వివాహం జరిగింది. అప్పగింతల సమయంలో భర్తకు అంకితం చేస్తూ తెలంగాణ జానపద గీతానికి వధువు సాయిశ్రీ చేసిన డ్యాన్స్ అద్రోహ అనిపించింది. ఈ డ్యాన్స్ వీడియోను వధువర్లతో పాటు స్నేహితులు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వధువు డ్యాన్స్ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తన కూడా కాలు గదిపాడు. వధువు సాయిశ్రీయ మాత్రం దాదాపు 3.5 నిమిషాల పాటు డ్యాన్స్ చేస్తూనే ఉంది. చాలా హ్యాపీగా ఉంది. సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మా హస్బెండ్కి డెడికేట్ చేస్తూ సర్ప్రైజ్ చేద్దామని అనేసి భరత్లో చేశాను. అది మీ స్టేటస్ పెట్టుకున్నాక అందరూ యూట్యూబ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో చాలా వ్యూస్ వచ్చాయి, వైరల్ అయిపోయింది. ఈరోజు అది 2 on ట్రెండింగ్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మా మ్యారేజ్ జరిగింది జనాలు. ఆ మ్యారేజ్లో ఈవినింగ్ భరత్ అప్పుడు మా ఆవిడ చాలా బాగా డ్యాన్స్ చేసింది. ఆ వీడియో కొందరు పెట్టి స్టేటస్ పెట్టడం జరిగింది. ఆ స్టేటస్ అందరు కాపీ చేసుకొని మన ఫేస్బుక్లో వాట్సాప్లో చాలా వైరల్ అయిన వచ్చాయి. అసలు ఇంతగానో మాకు స్పందన వస్తుందని అనుకోలేదు. దాని గురించి చాలామంది మాకు వేరే ఏపీ నుంచి కేరళ నుంచి చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు మాకు దీని గురించి. నువ్వైనా దాంట్లో ఉన్న వీడియో అని మా ఆఫీసర్స్ చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతగానో ఇంత తొందరలో చాలా షార్ట్ టైంలో యూట్యూబ్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది, ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది ట్రెండింగ్లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సహజంగా అప్పగింతల తర్వాత వధూవరులు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నామన్న బాధలో మూడిగా ఉంటారు. వధూవరులను అందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు.